మనిచే ఆచర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము తోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము తోచిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము ప్రేమ, నాస్తి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముదడి కన్నీటిని తుడిచే, నాకై పరుగెత్తి కౌగిలించి ముదడి కన్నీటిని తుడిచే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించ నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించ నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, మీకు ఆరాధన చేయాలి, మీకు స్తోత్రం. ఆశ్చర్యమైన ప్రభువా, మీ ప్రేమను బట్టి దేవా మీకు ఆరాధన, దేవా మీకు స్తోత్రం స్తోత్రం. ప్రభువా, మీకు ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. నా స్వరం వినబడుతుందా? క్లియర్ గా వినబడుతుంది పాస్టర్? హల్లెలూయా, అంటే వర్షం పడుతుంది. హల్లెలూయా, వినబడుతుంది. హల్లెలూయా, దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన మధ్యలో రాజు గారు ఉన్నారు, ఒక పాట పాడతారా పాస్టర్ గారు? రాజు పాస్టర్, హల్లెలూయా. నా పాడుతుంది సార్ పాస్టర్ గారు. ఓకే, అలాగే. ఏ పాపిదారనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటిదాననయా నాపై కృప చూపుటకు, నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి, కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటేది. ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు, నేనింతటి దాననయా
నాపై కృప చూపుటకు ఏ పాటి దానయా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దారనయా నాపై కృప చూపుటకు ఏ పాటిదారనయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దారనయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటిది ఏ పాటిదారనయా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దారనయా నాపై కృప చూపుటకు ఏ పాటిదారనయా హల్లెలూయా 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 దేవా మీకు స్తోత్రం హల్లెలూయా దేవా ప్రభు మీకు ఆరాధన యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం మీ గొప్ప ప్రేమను బట్టి స్తోత్రం దేవా మీకు ఆరాధన మీకు స్తోత్రాలు దేవా ప్రాణం బట్టి ప్రేమించిన దేవ తండ్రి తండ్రి దేవా మీ ప్రేమని ఇచ్చినట్టు దేవా కుమారుని బట్టి సమస్త మాగించిన దేవా మీకు స్తోత్రం మీకు ఆరాధన హల్లెలూయా 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 శిల్పాశిష్ట వాక్యం వరకు ప్రార్థన ఇస్తారా నెట్ కనెక్ట్ అవ్వలేదన్నట్టున్నాయి వినబడుతుందా సిస్టర్ శిల్పాశిష్ట హల్లెలూయా వాయిస్ వినబడుతుందా ఓకే పరిశుద్ధులైన మా ప్రేమ తండ్రి రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతున్నాము వాక్యం ధ్యానించుకోవడానికి సహాయం దయచేయము వాక్యం జీవ మార్గంలో మార్చము ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిని దీవించము ఇప్పుడు చేసిన మేలుని బట్టి వందనాలు ఇక చేయబోతున్న మేలుని బట్టి వందనాలు
మహిమగనత మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన చేస్తున్నాం గొప్ప పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కుడి వచ్చిన మీకు అందరు కూడా యేసుక్రీస్తు గొప్ప నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క గొప్ప నామ మహిమపరచబడినాక పిల్లారా మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానిస్తాం. సామెతలు 10:25 దాకా నిన్న మనం చూసాము. 10:25 దాకా మనం నిన్న కలిసి మనం చూసాము. కాబట్టి నిన్న మనం చూస్తున్న విషయంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటిది అంటే, మన మనసులో ఒక మామూలు ఒక అనుమానం లేదని డౌట్ ఏంటిది అంటే, మన దేవుని పిల్లలుగా మన చేతుల్లో డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు ఆ డబ్బు మనల్ని అలాగ రావడం వలన మన దేవునితో ఉన్న భయభక్తి నుండి దూరమైపోతా అని మన మనసులో ఒక అనుమానం ఉండవు. కొందరికి ఉండొచ్చేమో, కొందరికి లేదేమో. కాబట్టి నిన్న మనం చూసాము సామెతలు 10:16 వాక్యంలో దానికి స్పష్టంగా జవాబు ఉంది. నీతిమంతుని కష్టార్జము జీవదాయకమని అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన పాపాలు క్షమించబడి నీతిమంతులుగా దేవుడు మనల్ని తెరిచాడని రోమారాసిన పత్రిక 5:9 మొదటి వాక్యం, అలాగే ఎన్నో వాక్యాలు రాయబడింది మనకు చూస్తున్నందు నీతిమంతుల. కాబట్టి నీతిమంతులుగా మనకు వస్తున్న డబ్బు కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఆశీర్వాదాలు, మన మెటీరియల్ బ్లెస్సింగ్స్, అది మనకు జీవదాయం కొరకు, అంటే జీవం కొరకు, అంటే ఆత్మీయ మేలు కొరకు, దేవుని రాజ్యం మేలు కొరకు, అభివృద్ధి కొరకు, విస్తరణ కొరకు దేవుని పిల్లలుగా నీతిమంతులుగా ఉన్నవారు వాడతాయి అన్నమాట. కాబట్టి మనం వస్తున్న ఆశీర్వాదం లేదంటే డబ్బు కానీ దాన్ని మనం పరిశుధాత్మ వలన ఎలాగ మేనేజ్ చేసుకోవాలని మనం నేర్చుకోవాలి. ఏ ఆశీర్వాదాలు మనం వచ్చినప్పుడు మనం గుర్తించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదని కూడా సామెతల గ్రంథం నుండి మనం నేర్చుకున్నాము. 8:10 అది స్పష్టంగా 8:11 రాయబడింది. 2వ భాగం, విలువ గల సొత్తు లేవియు దానితో సాటి కావు. విలువ కలిగిన ఏ సొత్తు కూడా మనం దేవుని యొక్క జ్ఞానంతో లేదంటే దేవుని వాక్యంతో దేవునితో సాటి కావు అని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి నీతిమంతునికి వస్తున్న కష్టార్జం అది మేలు కొరకు వాడుతుంది, కానీ పాపికి భక్తిహీననికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును అలేదు. కాబట్టి మన ఏ కేటగిరీలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మనం చూస్తున్నందు నీతిమంతులో ఉన్నాము. ఇప్పుడు మనం భక్తిహీనుడుగా లేదని ఆగ స్థాయిలో పిల్లారా మనం లేదని మనం గుర్తించుకోవాలి. కాబట్టి మనకు వస్తున్న ఆశీర్వాదాలు మనకు అది మేలుగరంగా మనం వాడుకోవచ్చు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ఇంకా మనం సామెతలు 10:25 చూసాము. అది కూడా సుడిగాలి బీచగా భక్తిహీనుడు లేకపోను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. కాబట్టి సుడిగాలి బీచగా భక్తిహీనుడు అంటే దేవునితో భయభక్తి లేని వ్యక్తులు, ప్రార్థనాద్యుతం లేని వ్యక్తులు, సుగర్ సురక్తములో ఆధారపడలేని వ్యక్తులు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేని వ్యక్తులు, సువార్త పట్టించుకోలేని వ్యక్తులు, అలాంటి ఉన్న వ్యక్తులు ఏదైనా అంటే సమస్యలు వచ్చినప్పుడు వారు నాశనం అయిపోవడానికి లేకపోవునని రాయబడింది. హల్లెలూయా. వారు అంటే నాశనం అయిపోవడానికి అవకాశం ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. కానీ నీతిమంతుడు అలా కాదు, దేవుని కుమారుడు అలా కాదు. ఎందుకంటే వారికి దేవునితో సహవాసం ఉన్నా కాబట్టి, దేవుడే వారిలో నివాసం చేస్తున్నా కాబట్టి, దేవుడు వారిని కాపాడుతున్నా కాబట్టి, వారి నిత్యం నిలుచు కట్టడము వలె ఉన్నాడు అనే రాయబడింది. కాబట్టి ఎంత తుఫాను వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎంత వర్ద వచ్చినా, ఎంత ఘోరమైన సమస్యలు వచ్చినా సరే, నీతిమంతులు లేదా దేవుని పిల్లలు వారు దేవుని కృప వలన గట్టిగా నిలబడతారనమాట. అంటే దేవుడు కాపాడతారనమాట. హల్లెలూయా. దేవుడు వారిని కాపాడతారు కాబట్టి వారు నిలబడగలను. కాబట్టి నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడంలో ఉన్నాడు అని భయపడింది. అది నా గురించు, నీ గురించు, యేసుక్రీస్తునందు అంటే యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తులో ఉన్న నా గురించు మీ గురించు రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మనం చూసలేదే పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా వేలాది లక్షలాది ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని అద్భుతంగా దేవుని వాగ్దానం ప్రకారంగా కాపాడిన కాబట్టి దేవునికి స్తోత్రం తెలుస్తాము. కాబట్టి నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడము వలె ఉన్నాడు అని పిల్లారా రాయబడింది. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకా 26వ వాక్యం, సోమరి తనను
పని పెట్టు వారికి ఆ పనులకు ఉరుసు వండివాడు, కండ్లకు పొగ వండివాడు అని రాయబడింది. అంటే సోమరి యజమానుడు ఆ తనకు సోమరిగా ఉన్న దాసులు ఉన్నప్పుడు, లేదంటే పనిచేసేవారు సోమరిగా ఉన్నవారు ఉన్నప్పుడు వారికి ఆ యజమానుడు ఒక ఇబ్బంది ఇక్కడ రాయబడింది. వారు పండ్లకు ఆ పులుసు వండి పులుసు వచ్చినప్పుడు మనకు అది ఇబ్బందికరంగా ఉంది. అలాగ సోమరిగా ఉన్న ఒక పని మనిషి కానీ పనివాడు తన యజమానుడు కూడా అది అలాగ ఉంది. అంటే ఇంకా ఒక మాట మనం చూసినైతే సోమరిగా ఉండడం ప్రభు చిత్తం కాదు. మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి. కాబట్టి మనం ఇంకా ఇది ఒక ఇంకా మనం చూసినట్టే మన యజమానుడు ఆ మధ్య నేర్చుకురుస్తు ప్రభు. కాబట్టి మనం కూడా సోమరిగా ఉండే ఆ దేవునికి అంటే దేవుని రాజ్యానికి లేదంటే దేవునికి ఇబ్బంది పెట్టినట్టే అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా మన ఆసక్తి ఉత్సాహం కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి దేవుని నామానికి అది చాలా మహిమ వస్తుంది. అందుకని యేసుకృష్ణ కూడా చెప్పారు, మీరు నాలో ఉన్నారు నాతో కలిసి మీరు ఉన్నప్పుడు, మీరు నాలో ఉన్నప్పుడు నేను మీలో ఉన్నప్పుడు మీరు మెగువ ఫలిస్తుంది, దాని వల్ల నా తండ్రి యొక్క నామం మహిమ పరిచయపడితేనే రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎవరు కూడా సోమరిగా ఉండడం రుచితం కాదు. ఇంకా సోమరిగా ఉన్నప్పుడు కూడా ఆ ఉన్న ఇబ్బందుల గురించి కూడా మనం చూసాము. సామధులు ఆరవదేమలో మనం చూసాము సోమరిగా ఉన్న వ్యక్తులు వారికు దారిద్ర్యం దోపిడిగాడు వలె వారికి వస్తాయని రాయబడింది. కాబట్టి మన దారిద్ర్యం ఈ సోమరితనం వలన దారిద్ర్యం కూడా వస్తుంది అని కూడా రాయబడింది పిల్లరా. కానీ ఉత్సాహం అంటే ఆసక్తి దేవుని ప్రేమించుకొని అలాగ బ్రతుకుతున్న వారు దేవుని నుండి ఆశీర్వాదాలు కూడా అనుభవిస్తుంది. కాబట్టి సోమరితనం అలాంటి ఉన్న ఆ తలంపులు ఏ సమయంలో వెళ్ళిపోయినాక మనం కాబట్టి దేవుని ఆధారపడి మన హార్డ్ వర్క్ చేయాలి. అంటే దేవుని వాక్యంలో మన హార్డ్ వర్క్ చేయాలి. ప్రార్థనలో ఆరాధనలో నమ్మకంగా మనం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసిన సోమరి ఒక యజమానుడు, భూమిలో ఉన్న ఒక యజమానుడు అయినా సరే వారికి కూడా కళ్ళకు పులుసు వండిగా అలాగే కళ్ళకు పొగ వండిగా అంటే ఏడ్చుంది అనమాట. తన మనకు తెలిసి పొగ వచ్చినప్పుడు మన కళ్ళలో మనం కన్ను నుండి అంటే కన్నీరు వస్తాయి అనమాట. కాబట్టి అలాగే ఇది అనమాట అల్లేదు. కాబట్టి అని రాయబడింది. సరే కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునితో భయభక్తి కలిగి ఆసక్తి కలిగి మనం నిలబెడదాం, అది మంచిది. ఇంకా మనం 27వ వాక్యం మనం చూసినట్టయితే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుడా ఆ దీర్ఘాయుష్కు కారణము, భక్తిహీనులు ఆయుస్సు తక్కువైపోను అని కూడా రాయబడింది పిల్లరా. కాబట్టి దేవునితో భయభక్తి కలిగిన వారికి వారు లాంగ్ లైఫ్ ప్రదత్తి, దేవుని చిత్తమైన రోజు భూమిలో వారు దీర్ఘాయుస్సు కలిగి ఆరోగ్యవంతులుగా బలం కలిగి ఆరోగ్యంతో పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి బాబాని శాతంత్రాలు చేర్చుకొని వారు బలమైన ఒక దేవుని కుమారుడు భూమిలో దేవునితో భయభక్తి కలిగిన వారు బ్రతుకుతారు. దేవుని వాక్యానికి హృదయంలో చోటించిన వ్యక్తులు వారు బలహీనంగా ఉండలేదు, వారు ఆ బలం కలిగిన వ్యక్తిగా భూమిలో బ్రతుకుతాయని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తి కలిగి ఉండడా దీర్ఘాయుష్కు కారణమని ప్రిల్లారా రాయబడింది. దీర్ఘాయుష్కు కాబట్టి దేవునితో భయభక్తి కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు దీర్ఘాయుష్కు ఉంది. అలెలు. ఇంకా మనం ఎఫెసులు 6వ అధ్యాయంలో మొదటి వాక్యం నుండి మనం మొదటి వాక్యం అలాగే 2వ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆ తల్లిదండ్రులను గౌరవించడం కూడా మనకు మేలు, అలాగే దీర్ఘాయుస్సు మనకు వస్తుంది అని రాయబడింది. అలెలుయ. కాబట్టి దేవుని ప్రేమించుకొని దేవుని వాగ్దానాలు లేదంటే దేవుని వాక్యాలు పాటించుకొని ప్రతినప్పుడు మనల్ని అది దీర్ఘాయుస్సులోనికి ప్రభువు నడిపిస్తుంది. కాబట్టి దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించాడు. యేసయ్య మనలో పరిశుద్ధాత్మ వల్ల వచ్చాడు. కాబట్టి మనం దీర్ఘాయుస్సు కలిగి ఉండడం కూడా ప్రభు చిత్తమని మనం గుర్తించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు దీర్ఘాయుస్సు కలిగి భూమిలో బ్రతకడానికి ఆ దేవునితో కలిసి భూమిలో బ్రతకడానికి సహాయపడుతుంది. మన నిత్యతమ్మలు కూడా దేవునితో కలిసి నిత్యం యుగాలు దేవునితో కలిసి బ్రతకడానికి కూడా ప్రిలారా మనకు సహాయపడుతుంది. కాబట్టి సువార్త విని ఆ సువార్త అంగీకరించుకోవడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుడు ఆ కృప వలన మనం అందరం రక్షణ పొందాము. కాబట్టి సువార్త ప్రకటించడం కూడా అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యెహోవాయందు భయభక్తి కలిగి ఉండడం దీర్ఘాయుష్కు కారణము. ఇంకా భక్తిహీనులు ఆయుస్సు తక్కువైపోను, దేవునికి స్తోత్రం. అంటే భక్తిహీనులు దేవునితో భయభక్తి లేని వారు దీర్ఘాయుస్సు తక్కువ అనమాట. అందుకొరకు వారు సువార్త అంగీకరించలేతే, ప్రభువుకు వారి హృదయంలో చోటించలేతే, దేవుని వాక్యానికి చోటించలేతే వారు కూడా దీర్ఘాయుస్సు కలిగి బ్రతకడానికి అవకాశం ఉంది. హల్లెలూయా.
కాబట్టి దాని కొరకు ప్రిలారా మనం ప్రార్థన ఇస్తాం. 28 వాక్యం, నీతిమంతులు ఆశ సంతోషం పుట్టించును. నీతిమంతులు ఆశ సంతోషం పుట్టించును అంటే నీతిమంతులు యొక్క కోరికలు, ఆశలు, వారి యొక్క నిర్ణయాలు మనకు అలాగే ఇద్దరు కూడా అది సంతోషం తీసుకొని వస్తుంది. అంటే దుఃఖం కాదు, సంతోషం తీసుకొని వస్తుంది. కాబట్టి మన దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే సంతోషం అనమాట. దేవుని రాజ్యం అంటే ఆ భక్షణం, భోజనం, పానీయం కాదు, అది అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, అందరి ఆనందం, సంతోషం అనమాట. కాబట్టి మన ప్రభు ఆనందం ఇచ్చే దేవుడు. కాబట్టి నీతి బంధులు లేదంటే దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులు ఒక ఆశలు కోరికల వల్ల కూడా మన రాష్ట్రంలో, దేశంలో సంతోషం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీతి మందురు మన ప్రభు నీతి మందురు, అలాగే ప్రభువును అంటే సువార్త అంగీకరించిన ప్రభువును నమ్మిన మనం కూడా కృష్ణందు మన నీతి బంధులం. యేసుకులు మన పాపిలం కాదు. మీరు పాపి అని అనుకోవద్దు. ఒకప్పుడు మన పాపిలం, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని యేసుకృష్ణ రక్త ద్వారా కడగబడినప్పటి నుండి మనం ఐడెంటిటీ లేదంటే మన పేరు చేంజ్ అయితే మనం క్రిస్తునందు నీతి మందులుగా, నీతి మందులుగా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం నిధి మందులం. కాబట్టి నిధి మందులు వారి యొక్క ఆశలు, కోరికలు, సంతోషం అంటే ఇద్దరులకు సంతోషం, సమాధి, నెమ్మది తీసుకొని వస్తుంది. కానీ భక్తిహీనులు ఆశ భంగమైపోను అని రాయబడింది. కాబట్టి భక్తిహీనులు కోరికలు అది అంత కూడా నెరవేర్చబడలేదు. భక్తిహీనులు ఇద్దరులకు సమస్య తీసుకొని వస్తుంది, లేదంటే దుఃఖం కానీ బాధ తీసుకొని వస్తుంది భక్తిహీనులు. కాబట్టి ఒక దేవునితో భయభక్తి కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఆ దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులు వలన మనం రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు ఎంత సంతోషం, ఎంత మేలు తీసుకొని వస్తుంది అని పరిశోధ గ్రంథం చాలా సూచకంగా రాయబడింది. అది ఎవరి ద్వారా అంటే మీ ద్వారా, నా ద్వారా అనమాట, క్రిస్తునందున మన ద్వారా అనమాట. హల్లెలూయా. అంటే ఒక మాట ఇంకా చెప్పాలంటే దేవుని సంఘం అనమాట. అలా దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం ద్వారా సంతోషము ఈ రాష్ట్రంలో, దేశంలో దేవుడు తీసుకొని వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆశలు, దేవుని చిత్తానుసారమైన ఆశలు ఉన్నా కాబట్టి, కోరికలు ఉన్నా కాబట్టి ప్రిల్లరా అది జరుగుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా 29 వాక్యం, యథార్థ మందునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. యథార్థ మందునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపం చేయవారికి అది నాశనకరము. అంటే యథార్థంగా బ్రతుకుతున్న వారికి ఆ దేవుని యొక్క త్రోవ లేదంటే దేవుని యొక్క దారి అది, దేవుడు వారికి ఒక ఆశ్రయంగా ఉంది, అలాగే దేవుని యొక్క దారి కూడా వారికి ఒక ఆశ్రయ దుర్గం అని పిల్లారా రాయబడింది. కాబట్టి మనం ఆశ్రయ దుర్గం, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. హల్లెలూయా. మనం కృష్ణునందు నీతి మందులుగా పరిశుద్ధులు కూడా మన ఆశ్రయ దుర్గం ప్రభు అనమాట. కానీ కొందరు ఆశ్రయ దుర్గం, ఆశ్రయం అదే అది కాదు అని కూడా బైబిల్లో రాయబడింది. సామెతలు 10:11 రాయబడింది. కొందరు ధనవంతులుగా ఉన్న వారు వారి యొక్క ఆస్తి వారికి ఆశ్రయ పట్టణం అని రాయబడింది. అంటే అది రక్షణ పొందలేని వారు కావచ్చు, కానీ రక్షణ పొందిన వారు ఒక ఆశ్రయం దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనమాట, దేవుడు అనమాట. కానీ కొందరేమో డబ్బులో ఆధారపడి బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ డబ్బు ఏమో ఎప్పుడు అది ఎగిరిపోతాయని చెప్పలేని అని కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కానీ ఎల్లప్పుడూ శాశ్వతంగా స్థిరంగా ఉన్నవాడు మన దేవుడు మాత్రం. అందుకొరకు పిల్లారా, మన దేవుళ్ళు ఆధారపడి బ్రతకడమే మనకు మంచిది. మనుషులు ఆధారపడడం కంటే దేవుళ్ళు ఆధారపడి బ్రతకడమే మంచిది అని కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి యథార్థ మందునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. కాబట్టి నిజాయితీగా దేవుని నిజంగా దేవుని ప్రేమించుకొని భయభక్తి కలిగి బ్రతుకుతున్న వారికి దేవుడే వారి యొక్క ఆశ్రయ దుర్గంగా ఎల్లప్పుడూ ఉంది. ఇంకా పాపం చేయవారికి అది నాశనకరము అని కూడా రాయబడింది. కాబట్టి దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క వాక్యం కాని దేవుడు ఈ పాపం చేసే వారికి అది ఇబ్బందికరంగా ఉంది. అది పాపాలు విడిచిపెట్టి మారు మనసు ఉంది, రక్తములు ఆధారపడి దేవుని స్థానసరంగా బ్రతుకున్న వారికి దేవుడు గొప్ప ఆశ్రయ దుర్గంగా ఉంది. కానీ పాపం చేసుకొని దేవుని యొక్క మాటలు ఎన్నిసారి సువార్త విని కాని ఎన్నిసారి వాక్యాలు విని దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత కూడా దేవుని చిత్తం లేని బ్రతుకు వారికి ఇబ్బందికరంగా పనిచేస్తున్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. పాపం చేయవారికి అది నాశనకరం అని రాయబడింది ప్రజల. ఇంకా 30 వాక్యం, నీతి మందుడు ఎన్నడూను కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. కాబట్టి నీతి మందుడు ఎన్నడు కదిలింపబడడు. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన, పరిశుద్ధాత్మని కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్న కాబట్టి, దేవుడు మన తోడుగా ఉన్న కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని పిల్లలు ఎన్నడూను
కదలింపబడడు. హల్లెలూయా. ఎందుకంటే వారి యొక్క పునాది చాలా స్ట్రాంగ్ ఉంది. పునాది చాలా స్ట్రాంగ్ ఉన్న ఇల్లు ఎంత గాలి ఎంత సమస్యలు వచ్చినా అది నిలబడుతుంది. అలాగే క్రిస్తునందు ప్రిల్లారా, యేసుక్రీస్తు అన్న బెండ మీదలో మనం ఉన్నా కాబట్టి, దేవుడు మనల్ని నాటిన కాబట్టి, యేసుక్రీస్తు వాక్యములో మనం ఉన్నా కాబట్టి, ఎంత శోధన ఎంత ఇబ్బందులు ఎంత సమస్యలు వచ్చినా కానీ మన పాటలు పాడి స్తుతించుకొని ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన మన సమస్యలు జయించుకొని యేసునామలో నిలబడతాయి అన్నమాట. కదిలిపోకుండా నిలబడతాయి. కాబట్టి కదిలిపోకుండా ఎవరు నిలబడతారంటే దేవుని యొక్క వాక్యం హృదయంలో కలిగిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారు, వారు ఎన్నడూ కదలిపోలేదు. అంటే సమస్యలు అన్న వారు కదలలేదు, వారు కదిలిపోలేదు, కదిలింపబడడు అని రాయబడింది. అంటే భక్తిహీనులు అలా కాదు, దేవునితో భయభక్తి లేని వారు, ఎందుకంటే దేవుని కృప వారికి లేదు, దేవుని కాపుదల లేదు కాబట్టి ఏ నిమిషమైనా వారు నాశనం అయిపోతుంది. కాబట్టి భక్తిహీనులు దేశంలో నివసింపరు అని రాయబడింది. హల్లెలూయా. వారి అడ్రస్ కూడా పోతాయి అనమాట. కానీ నీతిమంతుడు అలా కాదు, దేవుని యొక్క చిత్తం ఉన్న రోజు దాకా దేవుడు వారికి తోడిన కాబట్టి దేవుడు వారిని అనుభవంగా కాపాడి ప్రభు చిత్తం ఉన్న రోజు దాకా భూమిలో దేవుడు కాపాడుతారు, తర్వాత పిలుస్తారు. అది కూడా ప్రమోషన్ అనమాట. అది కూడా నిత్యం ప్రభుత్వంతో పాటు ఉండడానికి కొరకు. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితం ప్రిల్లారా మనకు క్రీస్తుతో కలిసిన ఈ జీవితం మనకు ఎన్నో మేళ్లు తీసుకొని వస్తుంది అని మనం గుర్తుంచుకొని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు విన్నప్పుడు దేవునితో ప్రేమ యేసువలో అంజలంజలిగా మనకు ఎదుగుతున్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడ్డాడు. అది ఎవరి గురించి రాయబడింది? ఎవరి గురించి కాదు, నా గురించు నీ గురించు రాయబడింది అని, క్రీస్తునందు మన గురించి రాయబడింది అని మనం గ్రహించుకొని ప్రభులారా మనకు దేవుని స్తుతిస్తాం. కాబట్టి నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడ్డాడు. ఎందుకంటే దేవుడు వారు తోడున్నారు, దేవుడు వారి పక్షంగా నిలబడుతున్నారు, అగ్నిజ్వాల కన్నులు కలిగిన దేవుడు వారిని మేము కాపాడుతున్నారు. మేన్ ఇస్రాయేల్ ఒక పరివారుడు మేన్ కొనుగోడు నిద్రపోలేదు, ఎల్లప్పుడు చూస్తున్న దేవుడు ఉన్న కాబట్టి యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు నామం, పరిశుద్ధాత్మ అగ్ని, దేవదూతులు, ఒక గురువు మనకు ఎల్లప్పుడు మనతో పాటు ఉన్నారు. ప్రతి దేవుని కుమారునికి కుమార్తె కూడా బలమైన దేవదూతల యొక్క సహాయం ఉంది. హల్లెలూయా. దేవదూతలకు సహాయం ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కాపుదల మనకు ఉంది, యేసుక్రీస్తు నామంలో కాపుదల ఉంది, పరిశుద్ధాత్మ సన్నిధి వల్ల కాపుదల మనకు ఉంది. కంచెగా కాపాడుతుంది, మనం కంచెగా కాపాడుతున్నాం కాబట్టి మనం కదలిపోకుండా మనం నిలబడుతుంది. హల్లెలూయా. కాబట్టి కదలిపోలేని వారు ఒక్కరే అనమాట, అది దేవుడు అనమాట. అంటే నిత్యం ఉన్నవాడు దేవుడు అనమాట, స్థిరంగా ఉన్నవాడు దేవుడు అనమాట. కాబట్టి స్థిరమైన దేవునితో సహవాసం చేసుకొని బ్రతుకుతున్న వారు కూడా ఎన్నడు కదిలిపోలేదు కాబట్టి దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన స్థిరమైన మనం ఆది మందం అన్ని ఎరిగిన నిత్యుడైన దేవునితో కలిసి మనం ఉన్నప్పుడు మన జీవితం కూడా అలాగే అనమాట, కదిలిపోలేదు. సమస్యల వలన మనం కుంగిపోలేదు, మనం నిరాశ చెందలేదు, మన బాధతో ఉండలేదు, దుఃఖంతో ఉండలేదు. దేవుని పిల్లలు దుఃఖంతో ఉండలేదు. అంటే దుఃఖం వారు రావచ్చేమో, బాధలు రావచ్చేమో, భయం రావచ్చేమో, అవిశ్వాసం రావచ్చేమో, కానీ అది స్థిరంగా వారిలో ప్రభావం చేయలేదు. ఎందుకంటే వారు ప్రార్థన చేసినప్పుడు, వారు స్తుతించినప్పుడు, వారి వాక్యాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు వారికి విద్రేకమైన ఆ దుఃఖం నిరాశ బాధలందు కూడా లేమైపోతుంది, సాతాను గ్రహాలందు కూడా లేమైపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే సాతాను జయించిన యేసుక్రీస్తు ప్రభుదేవుడే పరిశుద్ధాత్మ వలన ఆలోకంలో ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం లేదంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి ఈ భూమిలోనికి విడుదల చేయడానికి దేవుడు మనల్ని వాడతారు. ప్రిల్లరా మన ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి విడుదల అవుతున్నాయి. దేవుడు ఆరాధనకి యోగుడు కాబట్టి మన ఆరాధన చేసినా కానీ మన ఆరాధన చేసినప్పుడు దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం నిజంగా నిజాయితీగా హృదయపూర్వక దేవుని ఆరాధన చేసిన వ్యక్తులు వారి అభిషేకంలో అంజలి జరుగుతుంది. ఇప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. నిజాయితీగా దేవునితో ప్రార్థన చేసిన వ్యక్తులు వారి అంజలంజలి ఎదుగుతాయి. అలాగే వారు తప్పకుండా అభిషేకంలో దేవుని శక్తిలో ఎదుగుతారు. నిజాయితీగా దేవుని వాక్యం ధ్యానించిన వారు, చదువుతున్న వారు, వినిన వారు, అది ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేస్తున్న వారు వారి అభిషేకంలో దేవుని శక్తిలో ప్రతిరోజు వారు ఎదుగుతారు, ఇంక్రీస్ అవుతుంది అనమాట. నిన్నటి కాదు ఈ రోజు, అంటే మహిమలో మనం ప్రతిరోజు ఇంక్రీస్ ఉంది. హల్లెలూయా. జ్ఞానంలో దేవుని శక్తిలో ప్రతిరోజు మన డిఫరెన్స్ ఉండాలి అనమాట. హల్లెలూయా. అది ఉంది అని కూడా పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. అందుకొరకు ప్రిల్లారా ప్రతి సెకండ్ కూడా మనం అది సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు పొద్దున మనం మెసేజ్ విన్నట్టు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి సెకండ్ కూడా చాలా విలువ కలిగినది.
మనం అనుకున్నాము ఒక గంట ఎలా గడిచిపోతాము అని కాదు. దేవుడు ఇచ్చిన ప్రతి నిమిషాలు, సెకండ్లు, అది గంటలు కావచ్చు, దివస రోజు కావచ్చు, అది చాలా ప్రాముఖ్యమైనదని తెలుసుకొని మన ఆత్మ మనిషి క్రిస్తువులు మన ఎదిగినట్టు వెళ్ళారా నేను మీరు నమ్మకంగా వాడుకోవాలి. లేదంటే మనకు అది చాలా నష్టమే. కాబట్టి నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును, సారీ 30 నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. చూడండి ఎంత తేడా అల్లెలు. నీతిమంతుడు అంటే క్రిస్తునందున్న ఒక వ్యక్తికు అలాగే దేవునితో భయభక్తి కలిగి కలిగి బ్రతకలేని వ్యక్తి యొక్క జీవితం ఒక పరిస్థితి చాలా డిఫరెంట్ ఉన్నట్టు మనం పరిశోధన నేర్పిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతుని 31 నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరకి వేయబడును. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన నీతిమంతులే మార్చాడు. కాబట్టి ఆ నీతి కలిగిన పరిశుద్ధం దేవుడే, పరిశుద్ధాత్మములైన నాలో మేలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యంతో మనం నింపబడుతున్న కొలది మనం మన మాటలు మన జీవితం చేంజ్ అయిపోయింది. దేవుడు యేసే మనలో వచ్చినప్పటి నుండి మనం హృదయం హృదయములు ఉన్న హృదయంలో దేవుడు ఉన్నారు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మన పరిశుద్ధపరిచి మన మనస్సును నూతనపరిచి అలాగే మన మాటలు కూడా మన జీవిత మాటలు మనం అంతా కూడా చేంజ్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనకు అందరికీ తెలిసిన విషయం, ఒకప్పుడు మనం రక్షణ పొందలేని దానికి ముందు, రక్షణ పొందక ముందున్న మన జీవితం, ఇప్పుడు క్రిస్తునందున్న రక్షణ పొందిన తర్వాత ఉన్న జీవితం చాలా తేడా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు వచ్చారు, యేసే వచ్చాడు. హల్లెలూయా. ఆ అభ్యంతరంగా ఒకప్పుడు మనం ఆలోచన వేసి నడిచాము, పాప అలవర్తిలో మనం ఒకప్పుడు దిగాము. ఒకప్పుడు మనకి ఏం మాట్లాడాలని తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలని తెలియలేదు, ఏం తెలియలేని పరిస్థితుల్లో ప్రభు వచ్చి మన జీవితాన్ని సువార్త ద్వారా దేవుడు, వాక్యం ద్వారా దేవుడు మన జీవితాన్ని అంచెలంచెలుగా మారుస్తున్నాడు. కాబట్టి ఆ మార్పులో ఒక సంగతి ఇక్కడ రాయబడింది, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకునని రాయబడింది. యేసుక్రీస్తు మనం చూసినట్లయితే తన ప్రజలు తన దగ్గర వచ్చినప్పుడు వచ్చిన వారితో నోరు తెరిచి మాట్లాడారు అని రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రజలు చూసుకొని వారుకు ఐ మీన్ కాపరి లేదు అని చూసుకొని కనుగరింపుతో మాట్లాడారు. కాబట్టి దేవుని కుమారుడు కుమార్తెగా ఉన్న, దేవుని సత్యం గ్రహించిన, దేవుని బైబిల్ చదువుతున్న, సత్యాలు గ్రహించిన మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మనం కూడా దేవుడు మనల్ని కూడా వాడతారు ఇద్దరును ఎంకరేజ్ చేయడానికి, ఇద్దరును బోధించడానికి, అడ్వైస్ చేయడానికి, కౌన్సిల్ ఇవ్వడానికి, సత్యం నేర్పించడానికి వరకు దేవుడు వాడతారు. సత్యం తెలిసిన వారిను దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో నింపబడుతున్న కొలది, అది సత్యం మనం గ్రహించిన కొలది, పిల్లలారా అది మనం వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ రాయబడింది జ్ఞానోపదేశములు పలుకును. కాబట్టి ఎవరు పలుకుతారండి? మనమే అనమాట, మీరు నేను మనం పలుక దేవుడు అలాగా తయారు చేస్తాడు అనమాట. ఒకప్పుడు మనకు అంటే ఎవరితో మనకు నేర్పించే ఒక అలవాటు మనకు లేదేమో, కానీ క్రీస్తు మనం ఎదుగుతున్న కొలది, వాక్యములో మనం ఎదుగుతున్న కొలది మనం ఆటోమేటిక్ గా ఇద్దరులకు చెప్తారు మీరు అలాగుండవద్దు ఇలాగుండాలి అని. అంటే జీవ మార్గం మనం చూపిస్తే అనమాట, మనం చెప్తే అనమాట. కాబట్టి నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. ఎందుకంటే జ్ఞానోపదేశం ఎందుకు పలుకుతుంటే, జ్ఞానం దేవుని యొక్క మాట నుండి, దేవుని యొక్క నోరు నుండి జ్ఞానము వివేకం వస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాము. సామెతలు 2:6 రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మెండి వెదగినట్టు, దాచబడిన ధన వెదగినట్లు మనం వెదుతున్న కొలిది జ్ఞానంలో మన ఇంక్రీస్ అవుతుంది. ఇంకా మనం చూసాము మనలో వచ్చిన జ్ఞానాన్ని మనం హెచ్చించుకోవాలి, ఆ దేవుని చిత్తం అనమాట. సామెతలు 4:8 రాయబడింది. సామెతలు 4:8 రాయబడింది. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలి? దానిని గొప్ప చేసిన ఎడలా, 4:8 వాక్యం, దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని పిల్లలారా మనం హెచ్చించుకోవాలి. ఒకవేళ మొబైల్ ద్వారా కావచ్చు, లేదంటే మనుషులతో డైరెక్ట్ కావచ్చు, మన ఇంటిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడైతే దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు అది మనం హెచ్చించుకోవాలి. అది మనకు హెచ్చించినప్పుడు ఏమవుతుంది? వాక్యమే మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలాగ హెచ్చిస్తాడు అంటే, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం, దేవుడు మనకి ఇచ్చిన వాక్య ప్రదర్శనలు, దేవుడు మనకి ఇచ్చిన తాళందులు మనం వాడుకోవాలి. వాడినప్పుడు మన హెచ్చింపబడుతుంది. కానీ మనం దేవుడు మనకి ఇచ్చిన తాళందులు కానీ, వాక్య ప్రదర్శ కానీ, అభిషేకం కానీ మనం దాచిపెట్టి ఉండే భయంతో మనం దాచిపెట్టి ఉండే అది అది మనల్ని హెచ్చిస్తుంది అని మనం చెప్పలేము.
అంటే మనం అది వాడుకోవాలి అనమాట, వాడుతున్న కొలది మనం హెచ్చింపబడుతుంది అనమాట. హల్లెలూయ. దేవుడు మనకు అందరికూ మంచి అనుకూలమైన సమయాలు దేవుడు అనుగ్రహిస్తాడు, కాబట్టి మన సిద్ధపడు కలిగి ఉండాలి. హల్లెలూయ. దేవుని యొక్క వాక్యం బోధించడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, సువార్త చెప్పడానికి, దేవుడు ఇచ్చిన తాలెంతులు వాడుకోవడానికి, ఒక ప్రయోజన వరం కావచ్చు, స్వస్థపరిచవరం కావచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టే ఇది కావచ్చు, ఏదైనా సరే అది మన మండించుకొని మన సిద్ధపాటు కలిగి ఉంటే మనకు చాలా మనకు దారులు కనిపిస్తాయి. కానీ మన సిద్ధపాటు కలిగి లేదంటే మనకు దారులు మనకు కనిపించలే. హల్లెలూయ. కాబట్టి మన ఇది మండించుకోవాలి, వేరే మార్గం లేదు. కాబట్టి బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది ఆలయంలో ఆ దీపం ఎల్లప్పుడూ మండించుకోవాలని, ఒక పాత నిబంధనలో లేవి పుస్తకం అని గ్రంథంలో అని అనుకున్న రాయబడి ఉంది. అంటే ఎల్లప్పుడూ ఆలయంలో మందిరంలో మండించబడాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ ఆ మండ మన ఆత్మలో వాక్యం ద్వారా మండించబడాలి, అంటే అది మండించబడాలి అనమాట. మండ ఎక్కువ అవుతున్న కొరది ఎక్కువ జరగాలి, ఎక్కువ అవుతున్న కొరది ప్రేలార దేవుని కార్యాలు తప్పకుండా మనం అనుభవిస్తాం. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞానం ఇస్తుంది, దేవుని ఆ జ్ఞానం మనం హెచ్చించుకోవాలి. అందుకొరకు ఇక్కడ రాయబడింది నీతిమంతుడు ఏం చేస్తారంటే ఆ జ్ఞానం వారు హెచ్చిస్తాడు. నీతిమంతుడి నోరు జ్ఞాన ఉపదేశము పలుకును, పలుకును అంటే దానికి అర్థం అది మాట్లాడుతుంది, హెచ్చించును అంటే అదనమాట. ప్రాక్టికల్ గా మనం పలుకాలి అనమాట, ఒప్పుకోవాలి, పలుకాలి, ప్రకటించాలి. హల్లెలూయ. కాబట్టి నీతిమంతుడి నోరు జ్ఞాన ఉపదేశమును పలుకున కొలది వారు పలుకుతున్న మాటలు లేదంటే అభిషేకమే ఆ వాక్యమే వారిను వారి జీవితం అంటే పరిస్థితి వారి జీవితాన్ని కూడా మారుస్తుంది, ఇద్దరిని కూడా మార్చేస్తుంది. హల్లెలూయ. అందుకొరకు ఏమో అందుకొరకు అంటే దేవుడు కూడా చెప్పారు అపొస్తలుల కార్యములో పౌలుతో దేవుడు చెప్పారు, నువ్వు మౌనంగా ఉండవద్దు అని చెప్పారు. నువ్వు భయపడవద్దు, మౌనంగా ఉండవద్దు, ఈ పట్టణంలో నాకు నా వారు చాలా మంది ఉన్నారు, కాబట్టి నువ్వు మౌనంగా ఉండవద్దు, మాట్లాడాలి అని చెప్తారు. హల్లెలూయ. కాబట్టి క్రీస్తునందు నీతిబంధుల్లో ఉన్న మనం దేవుని యొక్క జ్ఞానం పొందుకొని మాట్లాడాలి, దేవుని యొక్క జ్ఞానం పొందుకొని మనం మాట్లాడాలి పలుకును. కానీ ఇంకొక చోట రాయబడి ఉంది మీరు కొన్ని పరిస్థితులు మీరు మాట్లాడవద్దు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయ. సామెతలు 10:18 రాయబడి ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానద్దు అని రాయబడి ఉంది. కాబట్టి వాక్యం హృదయంలో లేకుండా, అభిషేకం నిబంధన లేకుండా, ప్రార్థన పూర్వకంగా కాకుండా మనం విస్తారమైన మాట్లాడి ఉండే ఒకవేళ మనం నాలుక పాపం చేయడానికి కూడా అవకాశం ఉంది. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానద్దు అని రాయబడింది. ఇంకా తన పెదవులు మోసుకొని వాడు బుద్ధిమంతుడు అంటే రాయబడింది. హల్లెలూయ. కానీ మన పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని శక్తితో నింపబడి, దేవుని వాక్యంతో నింపబడి అలాగున్నప్పుడు మనకు మాట్లాడినప్పుడు మనం పాపం చేయడం లేదు, ఎందుకంటే అది మేలు కనుక జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన ప్రార్థన లేదు, హృదయంలో వాక్యం లేదు, ఆరాధన లేదు, సుధి లేదు, కొద్దిగా మామూలుగా మాట్లాడినప్పుడు మనం దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఆత్మ ఒక నడిపింపు లేదు అలా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండే బాగుంది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు మాట్లాడినా బాగుంది. హల్లెలూయ. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, కొన్ని పరిస్థితులు మనం మాట్లాడవద్దు, కొన్ని పరిస్థితులు మనం మాట్లాడాలి, కానీ పరిశుద్ధాత్మ స్వరం విని మనం చేసుకోవాలి. కాబట్టి నీతిమంతుడి నోరు జ్ఞాన ఉపదేశమును పలుకును. కాబట్టి అలాగే ప్రిల్లారా మనం పలుకున్నప్పుడు, దేవుని నుండి పొందిన జ్ఞానం మనం అది ఇద్దరితో షేర్ చేసినప్పుడు మన పరిస్థితులు మారుతుంది అని సామెతలు 4:8 స్పష్టంగా రాయబడింది. అందుకొరకేమో 1 పేతురు 5:6 పేతురు గారు ఇలాగ చెప్తున్నారు, దేవుని యొక్క బలిష్టమైన చేతిలో, దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకొని, మన మనల్ని తగ్గించుకొని, దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు దేవుడు తగిన సమయం ఉందో దేవుడు లేపిస్తారు, హెచ్చిస్తారు అని రాయబడింది, హెచ్చిస్తారు. అప్పుడు దేవుడు సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి, అభిషేకం ఇచ్చి, వాక్యంతో నింపి మనల్ని మాట్లాడే వ్యక్తిగా, అంటే దేవుని కొరకు మాట్లాడే వ్యక్తిగా, సత్యం మాట్లాడే వ్యక్తిగా, సువార్త చెప్పే వ్యక్తిగా, దేవుని ప్రేమ పలికే వ్యక్తిగా, సాతానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా, ఆశీర్వాద మాటలు పలికే వ్యక్తులుగా దేవుడు మనల్ని లేపిస్తాడు, హెచ్చిస్తాడు. హల్లెలూయ. కాబట్టి మనం పలకాలి. మన అనుకోవద్దు ఎల్లా కాలంలో నేను అంటే అబ్బో నేను మాట్లాడినప్పుడు ఏదైనా పాపం వస్తాయని అనుకుని ఎల్లప్పుడు మనం మాట్లాడకుండా ఉండడం దేవుని చేత కాదు. కానీ మన ఆత్మీయంగా ఎదుగుతున్న కొన్ని దేవుడు నా ద్వారా మీ ద్వారా తప్పకుండా మాట్లాడతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. అలాగే కాబట్టి నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును. అలాగే ఆ జ్ఞానం ప్రజలు విన్నప్పుడు వారు కూడా ఆశీర్వాదం పొందుతారు. కాబట్టి మన మాటలు పలికినప్పుడు ఇద్దరు బ్లెస్ అయిపోతాయి అనమాట. లేదు ఒకప్పుడు మన మాటలు పలికినప్పుడు ఇద్దరు
ఇద్దరుకు గాయం వస్తుంది, బాధలు వస్తుంది, వారు పారిపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతుంది మీ వాక్యంతో మీ యేసు క్రీస్తుతో కలిసి మాట్లాడేటప్పుడు ప్రజల గుండెలు ఉన్న గాయాలు స్వస్థపరచబడడం జరుగుతుంది, వారిలో ఉన్న దయ్యాలు పారిపోతున్నాయి, వారు ఆత్మ సత్యంలో అంటే దేవుని వాక్యం నేర్చుకోవడానికి కూడా అవకాశం అవుతుంది, వారు బలం పొందుతున్నారు. ఒకప్పుడు మన మాటల వల్ల నిద్రలు బలహీనలుగా మార్చబడుతుంది, ఇప్పుడేమో మన కృష్ణనంద పరిశుధాత్మ వాక్యం నింపబడి మాట్లాడేప్పుడు వారు బలవంతులుగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రిల్లారా, అది దేవుని చిత్తమని ప్రిల్లారా మనం గుర్తించుకోవాలి. కాబట్టి నిజమైన నోరు జ్ఞానోపదేశం పలుకును. కాబట్టి దేవుడు అది చేస్తాడు. మన నమ్మకం ఉన్నప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా అలా తప్పకుండా చేస్తాడు. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడినని కూడా రాయబడింది. కాబట్టి దేవునితో భయభక్తి లేని మనుషులు వారు మూర్ఖపు మాటలు చెప్తారు, కానీ వారు చెప్తున్న ఆ మాటల వలన వారుకు ఇబ్బందికరమైన విషయాలు సమస్యలు జరుగుతున్నట్టు కూడా వాక్యం నేర్పిస్తుంది. కానీ క్రీస్తునందున్న నీతిబంధులకు ఉన్న మన మాటల వలన మనకు చాలా మేళ్ళు ఉన్నాయి. ఈ భూమిలో మనకు మేళ్ళు ఉన్నాయి, నిత్యత్వంలో కూడా మేళ్ళు ఉన్నాయి. ఈ భూమిలో మేళ్ళు ఉన్నాయి, పరలోకంలో కూడా మనకు మేళ్ళు ఉన్నాయి. మనం ఈ మాటలు వాక్యానుసారంగా వాడినప్పుడు ఈ భూమిలో మనకు మేళ్ళు ఉన్నాయి, ఇద్దరులకు మేళ్ళు ఉన్నాయి, మన నిత్యత్వంలో కూడా మనకు చెప్పలేని మేళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. 32వ వాక్యం, నీతిబంధుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు వలుకును, భక్తిగీయుల నోట మూర్ఖపు మాటలు వచ్చింది. దేవునికి స్తోత్రం. పిల్లారా, చాలా తేడా మనకు కనిపిస్తున్నాయి. కృష్ణునందు దేవునితో భయభక్తి కలిగిన ఒక వ్యక్తి, దేవునితో భయభక్తి లేని లేదంటే దేవుడు లేని వ్యక్తుల్లో జీవితం. కాబట్టి నీతిమంతుని పదవులు ఉపయుక్తములైన సంగతులు అంటే హెల్ప్ఫుల్ వర్డ్స్, అంటే ఇద్దరుకు సహాయపడే మాటలు బతుకుతారు, ఇద్దరుకు మేలుకరంగా అంటే ఆత్మీయ ఎఫెసులు 4:29 రాయబడింది, వినివారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన అంటే ఆత్మీయ అభివృద్ధి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వదనమే పలుకుడి. ఎవరు పలుకుతారు? నీతిమంతులు పలుకుతారు, అంటే క్రిస్తువును కలిగిన వారు, క్రిస్తువులో ఎదుర్కొన్న వారు, అభిషేకములు దేవుని స్థితిలో ప్రార్థనలో ఉన్నవారు, వారు మాట్లాడినప్పుడు ఇద్దరుకు మేలుకరమైన మాటలు పలుకుతారు. కాబట్టి మిగిలిన వారు మాట్లాడినప్పుడు చెప్పలేదు, దానిలో కొన్ని పొడిచే మాటలు వస్తాయి. హల్లెలూయా. కొన్ని అపమానపరిచే మాటలు వస్తాయి, కొన్ని గాయపరిచే మాటలు వస్తాయి, కిందపరిచే మాటలు వస్తాయి. అంటే భక్తిహీనులు జీవితం చాలా తేడా ఉంది, వారు హృదయం వారి ఆలోచన విధానం మాటలు చాలా తేడా ఉంది. కానీ క్రీస్తునందున్న ఒక దేవుని కుమారు కుమార్తె యొక్క మాటలు చాలా తేడా ఉంది. అప్పుడు క్రీస్తునందు దేవుని కుమారు కుమార్తె యేసుక్రీస్తు పలికినట్టు వారు మాట్లాడతారనమాట. హల్లెలూయా. నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును. కాబట్టి మన ఇద్దరుకు మేలుకరమైన మాటలు పలికినప్పుడు తెలియరా, ప్రజలు అది వినడానికి అది విని లేదంటే వారు జ్ఞానం పొందుకోవడానికి లేదంటే మేలు పొందుకోవడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి యేసు క్రీస్తు దగ్గర మనం చూసలితే ప్రజలు గుంబలుగా వచ్చారు. కాబట్టి మనం కూడా క్రీస్తులో ఎదుర్కొన్న కొలది మనం దేవుని చిత్తానుసారంగా మనం పలుకున్నప్పుడు ప్రజలు కూడా గుంబలుగా వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే అన్ని చోట్ల ఇది దొరకలేదు, ప్రతి చోట్ల జ్ఞానోపదేశం లేదు, ప్రతి చోట్ల దేవుని చిత్తానుసారమైన మాటలు లేదనమాట. ఇక్కడ దొరుకుతుంటే నిజమైన దేవుని పిల్లల దగ్గర మాత్రం దొరుకుతుంది, దేవునితో భయభక్తి కలిగిన వారి దగ్గర మాత్రం దొరుకుతుంది, వేరే ఇక్కడే దొరకడం కష్టమైనమాట. దేవుని యొక్క సంఘంలో దొరుకుతాయి లేదంటే దేవుని పిల్లలు ఒక మాటలు దొరుకుతాయి. క్రీస్తునందున్న దేవుని పిల్లలు మాటలు చాలా గొప్పది అని పరిశుభ్రత నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన నాలుక దేవుడు తన రాజ్యం కొరకు గొప్ప ఒక ఆయుధంగా దేవుడు మాట్లాడతారు. మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుండి మనం చూసినప్పుడు దేవుడు తన అంటే దేవుడు కలిగిన కాని పలికినట్టు మనం చూస్తున్నాము. అలాగే క్రీస్తునందు మనం కూడా యేసులో మనం కూడా దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఈ కాలంలో దేవుని చిత్త రాజ్యం కట్టడానికి కొరకు దేవుడు మన పెదవులను మనలో దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి మన మాటలకు చాలా ప్రభావం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి మన పలకాలి, ఆశీర్వాద మాటలు పలకాలి, మన విజ్ఞాపన ప్రార్థన చేయాలి, ప్రార్థనలు చేయాలి, శుద్ధులు చేయాలి. కాబట్టి దేవుడు ఒకప్పుడు మనం జీవితం పాడైన జీవితాన్ని ప్రభు బలిలో వచ్చి మన హృదయాన్ని రక్తం ద్వారా వాక్యం ద్వారా కడిగి శుద్ధి చేసి మనం జీవితాన్ని టోటల్ గా మారుస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు మన నూతన శక్తిగా మనం ఉన్నాము. కాబట్టి అది నిజమే ప్రిల్లారా. కాబట్టి మన మాటల ద్వారా దేవుడు వేలాది లక్షలాది ప్రజలు ఓదార్పు చేయాలని ప్రభు కోరుతుంది, బలపరచాలని ప్రభు కోరుతుంది, చాలా మందికి జ్ఞానం వారికి ట్రాన్స్ఫర్ చేయాలని అంటే మన మాటల వలన ఇద్దరుకు ఇప్పుడు మన డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే అలాగే మనం పలికినప్పుడు జ్ఞానం వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. హల్లెలూయా.
దేవుని యొక్క శక్తి ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఈ మాటల్లో జీవం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి మనం పలికినప్పుడు ఆ ఈ మాటలు జీవం తెచ్చుకొని పోతాయన్నమాట. జీవము ఆత్మ కంటైనర్ అలాగే. కాబట్టి మన క్రీస్తునందు మనం పలుకుతున్న పాటలు సాతన్ క్రియలు లయపరచడానికి దేవుడు వాడతాయి. కానీ దేవుని రాజ్యం కట్టడానికి వరకు కూడా మనం నాలుకును వాడతాయి. అందుకొరకు ప్రియులారా, మనం క్రీస్తునందు మనం జాగ్రత్త అంటే మనం ప్రార్థన చేసుకొని ప్రదర్శన పడు తప్పకుండా దేవుడు వాడతారు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీరు క్రీస్తునందు మాకు ఇచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి వందనాలు. కాబట్టి క్రీస్తునందు మా పాపాలు క్షమించి యేసువ్రక్తం ద్వారా కడగబడి దేవ మమ్మల్ని నీతి మందులే మార్చిన వాటి వందనాలు. కాబట్టి ప్రభువా మీ ద్వారా మేము ఎన్నో మేళ్ళు ఈ భూమిలో కూడా మేము అనుభవిస్తున్న వాళ్ళు దేవా మీకు వందనాలు. కాబట్టి దేవా నీతి మందులు ఎన్నడు కదలిపోకుండా నిలబడితేనే చెప్పినట్టు దేవా మీరు తోడుగా నిలబడి మీరు కాపాడి మమ్మల్ని నిలబడిన వాళ్ళు దేవా మీకు వందనాలు. ఇక కూడా మీరు నిలబెట్టబోతున్న వాటి వందనాలు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఏ సమస్యలు కూడా ప్రభువా దాన్ని హల్లెలూయా హల్లెలూయా దేవా మీ పిల్లలు అది తాకడానికి వీల్లేదండి. దాని ముందు ఎవరు కూడా నాశనం అయిపోకుండా తండ్రి వారి పరిశుద్ధాత్మ అత్యేక దేవ మీ వాక్యానుసరంగా మీరు అద్భుతంగా వృధా కాపాడిన దేవ ఇంకా కూడా కాపాడి యేసుమని నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మా అందరి పట్ల దేవ మీ చిత్తం ప్రణాళిక జరుగులేకని ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి దేవ మీ వాక్యం వెళ్ళి లోతుగా దేవ ఐ మీన్ దేవ వెండి ఐ మీన్ దాచి చెప్పడిన ధనం వెదగినట్లు వెండి వెదగినట్లు మీ వాక్యంలో వెదగి మా హృదయంలో మీ వాక్యం నింపి జ్ఞానం పొందుకొని ఇద్దరు జ్ఞానం ఇచ్చేవారుగా దేవ మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన అందరిని దివించి ప్రార్థన చేస్తున్నాము. మహిమాంగళత మీకు అభిస్తున్న మేషు గురుసు గొప్ప నామల్లో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.